హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే గీతా రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కార్యకర్తలు ఆత్మస్థైర్యం పెంచడానికి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ మరియు ఇతర పార్టీలతో కుమ్మక్కై ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని అన్నారు. మరి ఉపాధి హామీ తెచ్చింది మనమే, గ్రూపులను తెచ్చింది మనమే, అరాచకాలు సృష్టిస్తూ ఇంకొక దగ్గర కూడా చెప్పరాని విధంగా హైదరాబాద్ మండలంలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని తల్లిని తల్లిని కాకుండా భార్య కూడా విపరీతంగా మందిగా తీసి మీరు కాంగ్రెస్ చేస్తే ఈ పని మేము చేయబోతున్నాం, ఈ తల నష్టపోతున్నాం.